అహో న్యూస్ కి స్వాగతం. బైన్సా డివిజన్లో రెండవ పల్లె ప్రగతి పనులను ఎమ్మెల్యే విఠలరెడ్డి ఆధ్వర్యంలో జోరందుకున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా డివిజన్లోని ఆయా గ్రామాల పంచాయతీలకు ముదల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠలరెడ్డి తన చేతుల మీదుగా ట్రాక్టర్లను పంపిణీ కార్యక్రమం చేపట్టగా ఈరోజు బైన్సా మండలంలోని కామోల్, మహగాం, పెండపల్లి, తిమ్మాపూర్, పాంగ్రి గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాసిటి సాగరభాయ్ రాజన్న, ఆయా గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం వారి ఆధ్వర్యంలో పల్లె ప్రగతిలో భాగంగా ప్రస్తుతానికి వైస మండలిలో 5 ట్రాక్టర్లు ఈరోజు మండల ప్రజా పరిషత్ ఆఫీస్ ఎదుట మరి ఇక్కడ స్థానిక గౌరవ సర్పంచులు ఆధ్వర్యంలో ఈ ట్రాక్టర్స్ కొని మరి వారికి ఇవ్వడం జరిగింది. మరి ఈ ట్రాక్టర్లను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గ్రామంలో స్వచ్ఛత, పరిశుభ్రత ఉండేటట్టు ట్రాక్టర్లు మనం వాడుకోవాలి. మరి ప్రతిరోజు కూడా మనం ఏవైతే చెప్పామో స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి స్వచ్ఛ గ్రామం కూడా ఉండాలని చెప్పి ఉద్దేశంతో మన గ్రామ ప్రతి ఇంటి నుంచి కూడా ఎవరైతే ఉన్నారో ఇంటి వారు యజమానులు వారు ఇంతకుముందే ప్రతి గ్రామంలో కూడా తడి చెత్త, పొడి చెత్త, వారికి ప్లాస్టిక్ అవి కూడా బకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో రిప్పి ట్రాక్టర్ వస్తుంది, ఆ ట్రాక్టర్లో వేస్తే డంపింగ్ యార్డ్లో తీసుకుపోయి వారు వేయడం జరుగుతుంది. ఇది స్వచ్ఛత భారత్ ఉండటానికి, స్వచ్ఛ గ్రామం ఉండటానికి ఇది ఒక ముఖ్య నిర్దేశం. దాంతోపాటు పల్లె ప్రగతిలో భాగంగా ఈ నెల 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీలు, అందరి ప్రజాపతుల గ్రామస్తులు మరి మెంబర్స్, కొత్తగా స్వచ్ఛ గ్రామంలో ఎన్నుకున్న మెంబర్స్ కూడా వారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి సర్పంచ్ కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకొని నేనంటే నేనని ప్రెస్టేజ్గా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు ఏదైతే ముఖ్యమంత్రి గారు సూచించారో ఈ చెత్త తీయడం, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, మరి చెట్లు నాటిన ఇంతకుముందు పల్లె ప్రగతిలో చెట్లు నాటిన బతికి ఇవ్వడం, ఒకవేళ అవి చనిపోతే మళ్ళీ అక్కడ పెట్టి నీరు పోసి వాటిని చేయడం, ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. మరి ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2020 సంవత్సరంలో జనవరి 1 కూడా ఇంకో మనకు నిర్దేశం చేయించాడు. మరి ప్రతి ఒక్కరు కూడా చదివిన వారు ఇంకొకరికి చదవని వారికి చదివించడం మన గ్రామం, మన రాష్ట్ర ఉద్దేశం. మరి మన రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అన్నింటిలో కూడా ఫస్ట్గా వస్తుంది, కానీ విద్యారంగంలో చూస్తే 3వ ర్యాంకులు వచ్చింది. అది తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ విద్యారంగంలో కూడా 1st ర్యాంక్ రావడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి పల్లె ప్రగతిలో భాగంగా ఈ కార్యక్రమం కూడా మనందరం కూడా చేస్తే బాగుంటుందని చెప్పి మేము అందరూ కూడా మనం చేస్తున్నాం. మరి దీంతోపాటు ఇతర కార్యక్రమాలు కూడా పల్లె ప్రగతిలో చేపట్టడం జరుగుతుంది. మరి గౌరవ సర్పంచులు అందరికీ కూడా
మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రతి నెల మరి మన జిల్లాకు 9 కోట్ల రూపాయలు ఇస్తున్నారు జనాభా ప్రతిపాదికన. దాని ప్రకారం ప్రతి మన గ్రామంలో కూడా వారి ప్రతిపా జనాభా ప్రకారం నిధులు వస్తున్నాయి. దాన్ని మనం సద్వినియోగం వినియోగం చేస్తే గ్రామాలు గాంధీజీ అనుకున్నట్టు ప్రతి గ్రామం కూడా గ్రామ స్వరాజ్యం మంచి గ్రామం కూడా రూపుదిద్దడానికి మనం చర్యలు తీసుకుంటాం. బైంసా మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం మొదలైంది. మొదటి రోజు 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్లకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దాఖలైన నామినేషన్లో ఎంఐఎం పార్టీ నుండి బీబి ఖతిజా వార్డు నంబర్ 25, నజియా తసీన్ వార్డు నంబర్ 17, ఉమా ఫాతిమా వార్డు నంబర్ 26, మలాన్ బి వార్డు నంబర్ 22, టీఆర్ఎస్ పార్టీ నుండి రమ్యా గౌడ్ వార్డు నంబర్ 22, స్వతంత్ర అభ్యర్థిగా మంత్రి ఉషా వార్డు నంబర్ 14 నుండి నామినేషన్లు దాఖలు చేశారు. రైతు తన పంటను అడవి జంతువుల నుండి కాపాడుకునేందుకు అమర్చుకున్న విద్యుత్ తీగలు రైతు పట్ల హిమపాశంగా మారుతున్నాయి. ముదల గ్రామ శివారులోని జలా చెరువు సమీపంలో ఉన్న పొలంలో పంటకు నీరు అందిస్తుండగా ప్రమాదశాత్తు విద్యుత్ ఘాతంతో రుమా లక్ష్మణ్ 35 సంవత్సరాల అనే రైతు మృతి చెందాడు. బైంసా మండలం దేగాం గ్రామం వద్ద అదుపు తప్పి ఆటో బోల్తా పడింది.
ఈ ఘటనలో 7 మహిళలకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిగా బైన్స ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుభకార్యానికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో దేగాం గ్రామం వద్ద రాగానే ఆటో టైర్ పగలడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. అవ్వా న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.